స్థలమని పేరు. ప్రవచనంలో చెప్పబడిన ప్రకారం యేసు రక్తం అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించింది. ఆయన మనలను ప్రేమించి తన కుమారుని మన పాపముల నిమిత్తము పంపెను. ఇంగ్లీషు బైబిల్లో దీని అర్థం కరుణాపీఠం. యేసుక్రీస్తు మనకు కరుణాపీఠం. యేసు రక్తం మనకు ఈరోజు కరుణను క్షమాపణను తెచ్చింది. అతని పాపరహిత జీవితం పాపరహిత రక్తమును సూచించును. మనము పశ్చాత్తాపులై ధర్మశాస్త్రాన్ని వేడనిచో కరుణను క్షమాపణను కలిగి ఉంటాము. యాజకుడు కోడి రక్తము తన వేళ్లతో తీసి కరుణాపీఠము తూర్పువైపు చిలకరించవలెను. వందల సంవత్సరాల తరబడి మేకల కోడెల రక్తము తూర్పున చిలకరించబడింది. కరుణాపీఠానికి పడమటి దిక్కున ఈ కాలమంతా ఖాళీగానే ఉండెను. దేవుడు తన కుమారుని రక్తాన్ని ఉపయోగించాలని కరుణాపీఠం పడమటి భాగం ఖాళీగా ఉంచాడు. ఓ దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. మందసమ్ములోని కరుణాపీఠంపై గల క్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ రావలసి ఉండెను. ఆది నుండి ఇది దైవ ప్రణాళిక. క్రీస్తు రక్తం నిబంధనలోని కరుణాపీఠాన్ని అభిషేకిస్తుంది. దాని క్రింద 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇలా నూతన నిబంధన నెరవేరింది. దేవునికి మనుష్యులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు అను మనుష్య కుమారుడు. తన్ను తాను ప్రజలందరి కొరకై సమర్పించుకొనెడు. యుక్త కాలమందు దీనిని కూర్చిన సాక్ష్యం మనకివ్వబడెను. భవిష్యత్తులో యేసే మెస్సయ అని తిరుగులేని రుజువై ఉన్నది. మనిషి జీవం రక్తంలో ఉంది. మందసంపై ఆత్మల ప్రాయశ్చిత్తం కొరకై నేను రక్తమును ఉంచియున్నాను. రక్తము మాత్రమే ఆత్మల విమోచన క్రయధనం. మన పాప పరిహారార్థం యేసు రక్తము మందసంపై ఉండవలసి ఉన్నది. ఆయన పాపం లేని రక్తములో జీవం ఉన్నది. కరుణాపీఠంపై ఉంచబడుటను బట్టి ఇది మన ఆత్మలకు విమోచన అయ్యను. కరుణాపీఠముపై గంటాకారములో కిరీటం ఉంచబడింది. దీని అర్థం జీవం. దానితో పాటు ఓ దానిమ్మ పండు. దీని అర్థం పునరుత్థానం. ఇది యేసు యొక్క పునరుత్థాన భావాన్ని సూచిస్తుంది. రాన్ బయాట్ గారు ఇజ్రాయేల్ పురావస్తు శాఖ వారికి ఇచ్చిన వస్తువులలో దానిమ్మ పండు ఆకారపు దంతము ఒకటి ఉన్నది. ఇది యెహోవా మందిరమునకు చెందినది, యాజకులకు పరిశుద్ధమైనది. ఇది అందరికీ తెలిసిన మొదటి మందిర వస్తువు. ఇజ్రాయేలు తపాలా బిళ్లపై కూడా సొలొమోను మందిరము, దాని పక్కన ఈ దానిమ్మ పండు ఉంచబడి ఉన్నది. దానిమ్మ పండు వస్తువు పురావస్తు ప్రదర్శనశాల సంరక్షణలో ఉంచబడింది. ఆయన వధకుటేబడిన గొర్రె పిల్లవలే ఉండెను. ఆయన మన అతిక్రమములకై గాయపరచబడెను, మన దోషములకై నలుగగొట్టబడెను. అయితే క్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యేసు క్రిందకి చేరి పాపమనే గుంట నుండి మనిషిని కాపాడాడు. పరలోక తండ్రితో కలిసి ఉన్న సంబంధం ఒకటే ధర్మశాస్త్రాన్ని ఉద్ధరించగలవని రుజువు చేశాడు. నిబంధన మందసము యొద్ద ఉండే రాతి పలకలు బయటకు తీయబడి ఆ గుహలో ఉండే ఒక రాతి మీద ఉంచబడ్డాయి. దేవుడు దానిని ఎప్పుడు తెలియజేస్తాడు? దూత చెప్పిన ప్రకారం ఆ మృగము సంఖ్య యొక్క చట్టము అమలు అయినప్పుడు. నీకు అర్థమవుతుందా? నీవు దేవుని చట్టాన్ని, దేవుని ముద్రను కలిగి ఉండాలి. త్వరలో చేయబోయే సాతాను చట్టాన్ని నీవు పొందుకోనిచో దేనిని కొనలేవు, అమ్మలేవు. నీవు మృగము యొక్క సంఖ్యను 666 కలిగి ఉంటే వారి చట్టాన్ని కలిగి ఉంటావు. అంటే దేవుని చట్టాన్ని వదిలి ఉన్నావు. గొప్ప శ్రమలు మరియు ఉపద్రవములు భూమిని క్రమ్ముకొనును. అదే సమయంలోనే మృగము యొక్క సంఖ్య బయలుపడింది. మన ఆత్మలకు సంబంధించిన యుద్ధములో చీకటి శక్తులు వెలుగు శక్తులతో పోరాడుచున్నవి. ఈ రోజులలో గొప్ప వివాదాలు నెలకొని ఉన్నవి. రానున్న రోజుల్లో ఆ మృగము యొక్క ముద్ర సమయములో ఇది బయటపడును. మృగము యొక్క ముద్ర చట్టపు సమయములో రెండు రకాల ప్రజలు గుర్తింపబడుతురు. తప్పిపోయిన వారు మొదటి రకం. వీరు మృగము యొక్క ముద్రను పొందినందున రాత్రింబగళ్ళు సమయమనక మృగ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వాడి పేరును పొందుకున్న వారు మృగము యొక్క ముద్రను కలిగి ఉన్నారు. ఇక రక్షణ పొందిన వారు రెండవ రకం. దేవుని ఆజ్ఞలను పాటించే వారి విశ్వాసము యొక్క సహనము ఇక్కడ ఆగుపించును. యేసునందున్న విశ్వాసమును బట్టి రక్షింపబడిన వారు మృగము ముద్ర యొక్క ఏలుబడితో కూడా
దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించుదురు. వారు మృగము యొక్క ప్రభుత్వమును వెంబడించుటకు వ్యతిరేకించును, ఎందుకనగా అవి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా ఉన్నవి. దేవుని చట్టానికి విధేయులగుటకు వారు పరిశుద్ధాత్మకు వారి జీవితములపై అధికారములిచ్చిరి, తద్వారా వీటిని జయించిరి. నా ప్రజలారా, దానిని విడిచి బయటకు రండి, లేనిచో దాని పాపములలోనూ దాని రోగములలోనూ పాలు పొందుదురు. ప్రియులారా, నిబంధన మందసము కనుగొనబడింది, రాతి పలకలు అందుబాటులో ఉన్నాయి. దేవుడు నిర్ణయించినప్పుడు ఈ భూ ప్రజలకు తెలియజేయబడును. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ దేవుని చిత్తము తెలుసుకుంటారు. తొందరలోనే మృగము యొక్క ముద్ర మరియు దాని పరిపాలన బలవంతంగా అమలుపరచబడతాయి. 10 ఆజ్ఞలలో ఏదేని ఒకటి తప్పుటకు మనుష్యులను బలవంతము చేయును, లేనిచో క్రయ విక్రయాలకు తావుండదు. విశిష్ట సంఖ్య గల క్రోమోజోముల పరిశోధన మరియు 10 ఆజ్ఞలు నోవాహు వడ వీడియో టేపులు ప్రపంచానికి చూపబడను. ప్రపంచ సువార్త వ్యాప్తికి ఇవి పరాకాష్ఠ. ప్రతివారు యేసులో పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ ద్వారా 10 ఆజ్ఞలకు లోబడాలి, లేదా ఆ మృగపు ముద్ర వేయించుకొని తప్పిపోవాలి. భూమిపై ప్రతి ఒక్కరూ అవస్థలో ఉంటారు. కనుక దేవుని ద్వారా క్రీస్తు తన ప్రజలను పరలోక గృహానికి తీసుకుపోతాడు. నా నిబంధనను నేను రద్దుపరచను, నేను నా నోటి మాటలను మార్చను. ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుచు బయలువెడలి సముద్ర తీరమును నిలిచెను. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. నేను క్రీస్తుతో కూడా మరణించి ఉన్నాను, ఇక నివసించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. నేనిప్పుడు శరీరమున జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను సమర్పించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడును. అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచబడి ఆయన తీర్పు తీర్చు ఘడియ వచ్చెను. కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను అని చెప్పెను. ఈ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ దినమున ప్రజలు ఇలా అందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టి ఎన్నుకున్న మన దేవుడైన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు,
భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. యేసయ్యా, నీకు వందనాలు. ప్రేమ యొక్క ప్రేమ, ఆ ప్రేమ యొక్క ప్రేమ నీవైనందుకు నీకు వందనాలు. అనేక సంవత్సరాలుగా మేము దేవుని ప్రార్థిస్తూ మిషనరీల కోసం కొద్ది కొద్దిగా డబ్బుని పోగు చేస్తున్నాము. ఇది చాలా మంచి పద్ధతి. మొదటి నుంచి క్రీస్తు సేవలో మిషనరీల పాత్ర చాలా గొప్పగా ఉన్నాయి. ఏమైనప్పటికీ మనమందరము ఈ నేలపై ఉన్న ఆఖరి తరం వాళ్ళం. మీ అందరికీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనేది నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఎవరైతే చివరి తరంలో ఉన్నారో వాళ్ళు దేవుని నుండి ఆశిస్తున్న దానికి, వాళ్ల నుండి దేవుడు ఆశిస్తున్న దానికి మధ్య గొప్ప మార్పు జరుగుతుంది. బైబిల్ చెబుతున్నట్లుగా ఒకప్పుడు దేవుడు మనల్ని చూసి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరూ మారుమనసు పొందాలని కోరుకుంటున్నాడు. బైబిల్ చెప్పినట్లు క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన్ని చూస్తాము. ఆయన కూడా మనలాగే ఉన్నాడని అనుకుంటాము, లేదా ఆయన్ని ఇష్టపడతాము. లేఖనాల ద్వారా నేను గ్రహించిన అనుభవం ప్రకారం మనం అపవిత్రంగా ఉండి దేవుని ఎదుట నిలబడి ఉన్నట్లయితే ఆయన మహిమ ప్రభావంతో మనం శవాల్లాగా మారిపోతాము. ప్రియులారా, ప్రస్తుతం మారు మనస్సు పొందిన వారిలో ఉన్న ఊహ అంతా ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. దేవునిలో లేని వాళ్ళు దేనిని అంగీకరించలేరు, విశ్వాసులు మాత్రమే దీనిని అంగీకరిస్తారు. మరియు నీవు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే నీవు పరలోకం చేరుతావు. ఓ టీవీ సువార్తకునికి బ్యాంక్ ఖాతా అప్పగించితే తమకు ఇష్టం వచ్చిన రీతిలో జీవించి పరలోకం చేరిపోతాం అని కలలు కంటారు. ఈ కాలంలో ఇది అతి సర్వసాధారణమైనది, అత్యంత ప్రమాదకరమైనది, మరియు అది నిజం కాదు. ఎందుకంటే దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో మనము అలాగే ఉండాలని దేవుడు మనకు చెబుతున్నాడు. మరియు మనం అలా ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు కూడా. మన పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇప్పుడు వీడియోలోనికి వెళ్లే ముందు మీకు నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ భూమిపై దాదాపుగా 6 బిలియన్ల ప్రజలు ఉన్నారు. కొంతమంది పుడుతున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న పద్ధతుల కారణంగా కొంతమందికి సువార్త చేరకముందే వారు మరణిస్తున్నారు. క్రీస్తు రాకముందు నుండి దేవుడు తన సత్యాన్ని భూలోకమంతటికి ఇస్తూ ఉత్తేజపరుస్తున్నాడు. కావున మరింత శక్తివంతమైన పద్ధతిని మనము సువార్తలో పొందుపరచవలసిందే. ఏదైనా చూపిస్తూ చెప్పేదానికంటే ప్రతిభావంతమైంది ఏదీ లేదు. ఇంతకంటే మెరుగైన పద్ధతి ఏదీ లేదు.
చాలా వరకు ఈ రోజులలో ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు. ఇలానే ప్రజలకు ఎక్కువ విషయాల్ని అర్థమయ్యేటట్లు చూపించగలుగుతున్నారు. కనుకనే వీటన్నిటిని బయటికి తెచ్చాడు. నన్ను అడుగుతూ ఉంటారు, రాన్ గారు ఎందుకు దేవుడు మిమ్మల్ని ఈ పనికి ఎన్నుకున్నారు అని. ఇది చాలా చిన్న ప్రశ్న మరియు సిద్ధాంతకరమైన ప్రశ్న. ఏవైతే మనకు అవసరమో వాటినే దేవుడు మన కోసం ఉపయోగించాడు. నేను కలలో కూడా ఊహించని రీతిలో దేవుడు అవకాశాన్ని ఇచ్చి నేను ఊహించిన దానికన్నా విలువైన రుజువులను సేకరించుటకు వాటిని భద్రపరచుటకు దేవుడు నాకు సహాయం చేశాడు. మొదట నవాహు ఓడను దాని ఆధారాలను కనుగొనడమే నా జీవితాశయంగా ఉండేది. అనుకోని విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ అనేక మలుపులు తిప్పి మిగతా వాటిని వాటంతట అవే నా మార్గానికి వచ్చేటట్లు చేసి వాటిని కనుగొనేటట్లు చేశాడు. నేను అదృష్టవంతుడిని. కనుకనే వీటన్నిటినీ దేవుడు బయటికి తెచ్చాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను. దేవుడు నన్నే ఈ పనికి ఎన్నుకొని తరతరాల నుండి ఎవరూ కనుగొనని ఈ నగ్న సత్యాలను ఆధారాలతో సహా కనిపెట్టడానికి నన్ను వాడుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మామూలు వాళ్ళు వీటిని కనుగొన్నట్లయితే వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న కారణంగా కనుగొన్నామనే పేరు వచ్చేది. అలా జరగకుండా దేవుడు నన్ను ఎన్నుకొని ఈ పనులు చేయటంలోని ఆంతర్యం దేవుడే ఈ పనులను చేయదలిచాడు అని అర్థం. అవును, ప్రభావవంతమైనవే. గత సంవత్సరం నేను డెన్మార్క్లో ఈ విషయాలను వివరిస్తున్నప్పుడు సభ అయిపోగానే ఒక వ్యక్తి వచ్చి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పటికే అర్ధరాత్రి అయినందున చాలా దూరం ప్రయాణం చేయడంతో నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. అదీగాక గొంతు నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు రాలేను అని చెప్పాలని ఉన్నా అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పటంతో అతని ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు నాకు వనమూలికలు కలిపిన టీ ఇచ్చారు. ఆ టీ త్రాగగానే నా గొంతు నొప్పి పోయింది. వారితో చాలాసేపు మాట్లాడినా నా గొంతు ఇబ్బంది పెట్టలేదు. అతని భార్యకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నేను ఆవిడకు అర్థమయ్యేటట్టుగా వివరించాను. అవన్నీ వాస్తవమేనని ఆమెకు అనిపించింది. అప్పుడు ఆమె భర్త, ఈ మధ్య వాళ్లకు ఎదురైన అనుభవాన్ని ఒకటి చెబుతానన్నాడు. అతను మాట్లాడుతూ తాను బైబిలును ముద్రించే బృందంలో సభ్యుడునని, కొన్ని వేల గ్రంథాలు ముద్రించి కమ్యూనిస్టు దేశాలలో వాటిని పంచేవాళ్లమని, అయితే అక్కడ చాలామంది ప్రజలు బైబిలును కొనరు, అంతేగాక ఇది ఒక కల్పిత పుస్తకమని వారికి తెలిసిన రీతిలో జవాబులిచ్చేవారు అని చెప్పాడు. ఇలా అతను చెబుతూ, అందుకు నేను ఒక పద్ధతిని కనుగొన్నాను అని చెక్ రిపబ్లిక్ దేశానికి వారి భాషలోనే కొన్ని వేల బైబిల్స్ని మేము ముద్రించాము. మేము అక్కడికి వెళ్ళి ఒక పెద్ద హాలును వాళ్ల మేనేజ్మెంట్ సహాయంతో అద్దెకు తీసుకున్నాము అని చెప్పాడు. నా అభిప్రాయం, అతను వాళ్లకి $100 చెల్లించుంటాడు. కొన్ని వేల మంది హాజరు అయ్యేటట్టుగా చూసుకుని ప్రచారం చేశాడు. అది ఏమిటంటే, ఉచితంగా వీడియో చూపించబోతున్నామని మరియు ఉచితంగా బైబిల్ ఇస్తాము అనేది వాళ్ల ప్రచారం. ఆ సభకు 14,000 మంది ప్రజలతో ఆ హాలు నిండి ప్రక్కన గోడల మీద కూడా ప్రజలు నిలబడ్డారు. వాళ్ళు బైబిల్ ఉచితంగా ఇవ్వటానికే సిద్ధమవగా ఆ సభకు వచ్చిన ప్రజలు, బైబిల్ మాకు వద్దు, అది ఒక కట్టుకథ, కేవలం వీడియో చూడటానికి మాత్రమే మేము వచ్చాము అని అన్నారంట. మనమందరము వీడియో పద్ధతిని అనుసరించుటకు ఇష్టపడతాము. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు ఒక చిత్రము చూడటానికి ఎంత దూరమైనా వెళ్లేవాడిని. అది ఏది అయినా సరే చూడటానికి వెళ్లేవాడిని, ఎందుకంటే అప్పుడు అంతా కొత్తగా ఉండేది. ఇప్పుడు నేను అదే నమ్ముతున్నాను. ప్రజలు కూడా ఈ పద్ధతికే తప్పకుండా స్పందిస్తారని, కనుక వాళ్లకి ఆ వీడియో వారి భాషలోకి తర్జుమా చేసి చూపించగా వీడియో చూసిన వెంటనే ప్రజలు ఎంతో ఇష్టముతో బైబిల్ తీసుకున్నారు. ప్రజలు ఏదైతే కట్టుకథ అని తీసిపారేశారు. కానీ 20 నిమిషాలు 30 నిమిషాలు అలా ఒక గంట అవగానే వాళ్లు మనసు మార్చుకుని దానిని వారు దైవవాక్కుగా భావించసాగారు. కావున ప్రియులారా, ఈ వీడియో మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. చెక్ రిపబ్లిక్నే కాదు, ప్రపంచాన్నే మార్చగల శక్తి ఈ వీడియోకి ఉంది. కొంతమంది విద్యావంతులు తప్పుదోవ పట్టేస్తూ ఇది ఒక కట్టుకథ అని చెప్పటంతో
ఆ మాట విన్న కొందరు ఈ విషయాన్ని వేరే వారితో పంచుకోవడం లేదు. ఇందులో ఒక చమత్కారం కూడా ఉంది. ఇన్ని విషయాలు ఒకే ఒక్క మనిషి ఎలా కనుక్కోగలిగాడు అని, అందుకే ఇది అసత్యము అని పొరబడతారు. అందుకే ఇలాంటి వాటిని చూసి సమయం వృధా చేసుకోవద్దు అంటారు. అయినా చాలామంది బయటి వాళ్ల ద్వారా విని చూస్తున్నారు, వారు ఖచ్చితంగా దీనిని నమ్మి వెళుతున్నారు. కరుణాపీఠం మీద ఉన్న యేసు రక్తమే అందరి రక్షణ కవచం. ఆది అంతమై ఉన్నది. దానికన్నా లోతైన విషయం ఏదీ లేదు. అందువలన మనము సత్యం తెలుసుకోవాలి అనే కాంక్షతో ఈరోజు దేవుడు వీటిని బయటికి తీసుకువచ్చాడు. ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే బలపరుస్తామో ఆ రోజే దేవునికి సాక్ష్యంగా వాడబడతాం. ఇక్కడున్న హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, ఇతర మతాల సహోదరులు కూడా వారి వారి నమ్మకాలపై పెంచబడ్డారు. మనం అందరం ఎంతైతే విశ్వాసంతో పెరిగామో అలాగే వారు కూడా పెరిగారు. అలాంటి వారిని కూడా దేవుని వైపు మరల్చుటకు ఆ దేవుడే ఈ వీడియోని వెలుగులోకి తీసుకువచ్చాడు. బైబిల్ గ్రంథము ఓ పద్ధతిని, లేక దేవుడు బైబిల్ నందు ఓ పద్ధతిని కలిగి ఉన్నాడు. ఆమోసు వ్రాసిన గ్రంథములో 3వ అధ్యాయము 7వ వచనములో చెప్పిన ప్రకారం దేవుడు ఆయన ఏర్పరుచుకున్న ప్రవక్తల ద్వారాను మరియు ఆయన దాసుల ద్వారాను ఆయన చేయబోయే రహస్యములను ఆది నుంచి బయలుపరుచుచుండెను. అలాగే పాత నిబంధనలోనూ కొన్ని ప్రవచనములు ఇవ్వబడ్డాయి. అవి నెరవేరుతున్న కొలది అవి క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడ్డాయి. అయితే కరుణాపీఠము మీద ఉన్నటువంటి క్రీస్తు రక్తానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నందుకై అది పాత నిబంధనలో ఎందుకు పొందుపరచబడిందో తెలుసుకోవాలని మీరు ఆతృత కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో 24వ వచనం ప్రకారంగా ప్రాథమికంగా 70 వారాలు మనుష్యుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏమి చెబుతుందంటే, పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, పాపమును నివారణ చేయుటకు 70 వారాలలో సమస్తము పూర్తి కావలెను. ఈ చివరి వచనం గురించి నేను చాలా ప్రసంగాలు వినలేదు. సాధారణంగా అది అందరి గురించి వ్రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు యోర్ధానులో బాప్తీసము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఒక పావురం వలె ప్రభువు తలమీదికి దిగుతుంది అని వ్రాయబడింది అని చెబుతుంది. ఏది ఏమైనా క్రీస్తు ప్రపంచములో 3 పరిశుద్ధులలో ఒకడు అయినప్పటికీ ఆయన అతి పరిశుద్ధ స్థలము మాత్రము కాదు. నిబంధన మందసంపై ఉన్న కరుణాపీఠమే అతి పరిశుద్ధ స్థలము అని చెబుతారు. కావున అతి పరిశుద్ధ స్థలమున అభిషేకించడమంటే అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠంపై ఎన్నో మిలితాలను కలిపి చేసిన అభిషేక తైలమును అనేక సంవత్సరాల తరబడి కరుణాపీఠమును అభిషేకిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హిబ్రూ యూనివర్సిటీ పురావస్తు శాఖ వారికి కుమ్రాన్ అనే గుహ యొద్ద ఒక అభిషేక తైలపు పాత్రను కనుగొనిది. దీనిని ఉపయోగించి ఇలాంటి అభిషేక తైలమును తయారు చేయుటకు ప్రయత్నించుచున్నారు. ఎన్నో ప్రత్యేక గుణములు గల ఈ అభిషేక తైలము యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఉండెను. అందువలన ప్రియులారా, మనము దానియేలు 9వ అధ్యాయం 24వ వచనంలో చివరి భాగము జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా విశ్వసించి ప్రవచనాన్ని చూచినట్లయితే ఈ 70 వారాల వ్యవధిలో యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠమును అభిషేకించిన అది అభిషేక తైలమే అవుతుంది. ఈ విషయాలు జరిగాయని నూతన నిబంధనలో
ఎక్కడైనా వ్రాయబడ్డాయో లేదో మొదటగా పరిశీలిద్దాం. మొదట యోహాను 5వ అధ్యాయములో 7 8 9 వచనములలో ఇలా వ్రాయబడి ఉంది. మనం మొదట 7వ వచనమును పరిశీలిద్దాం. ఈ వచనం ప్రకారం పరలోకములో మన పక్షమున ఉన్నవారు ముగ్గురు తండ్రి అయిన దేవుడు, వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు. వీరు ముగ్గురు ఒక్కరే. 8వ వచనం ప్రకారం భూమిపై ముగ్గురు సాక్ష్యమిచ్చుచున్నారు. ఈ ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు మరియు రక్తము. ఈ ముగ్గురు ఒక్కరే. ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు. చాలా ప్రాముఖ్యమైన 9వ వచనం ప్రకారం చూస్తే మనము మనుషుల సాక్ష్యము అంగీకరించినట్లయితే దేవుని సాక్ష్యం మరీ గొప్పది మరియు బలమైనది. అది తన కుమారుణ్ణి గూర్చి ఇస్తున్న సాక్ష్యం. తండ్రి కుమారుణ్ణి గూర్చి, ఆత్మను గూర్చియు, నీళ్లను గూర్చియు, రక్తమును గూర్చియు ఇచ్చిన సాక్ష్యము మరియు ఈ మూడు ఒక్కటియే. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనములలో ఏమున్నదో పరిశీలిద్దాం. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అను మనుష్య కుమారు. సమయం ఆసన్నమైనప్పుడు ప్రజలందరి కొరకు తన్ను తాను బలిగా సమర్పించుకొనెను. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు దేవుడే ఆత్మను గూర్చియు, నీళ్లను గూర్చియు, రక్తమును గూర్చియు రుజువుగా సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు అదియే రుజువై ఉన్నది. ప్రియ స్నేహితులారా, నీవు నేను చరిత్రలో ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ప్రియకుమారుణ్ణి గూర్చి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే కుమారుడైన క్రీస్తు సర్వ మానవాళి కొరకై చేసిన సిలువ మరణ యాగాన్ని బట్టబయలు చేయుచున్నాడు. ఇప్పటిదాకా వీటన్నింటినీ చూపించే ఆధారాలు ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రపంచానికి దివ్య సందేశాన్ని ఇవ్వటానికే దేవుడు ఒక మనిషిని సన్నద్ధం చేస్తున్నాడు. 10 ఆజ్ఞల రాతి పలకను దేవుడు లోకానికి పరిచయం చేయగానే అందులో ఈ నిజాలన్నీ ప్రపంచానికి తెలియబోతున్నాయి. తద్వారా సొలొమోను మందిరం ఉపకరణాలు మరియు నిబంధన మందసం యొక్క విలువైన దృశ్యాలను ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయబడతాయి. వేల లక్షల ప్రజలు వీటి అర్థమేమిటని అడిగేవాళ్ళు, ఇది అంతా దేని గురించి అని ప్రశ్నించే వాళ్ల వద్దకు దేవుడు ఈ దృశ్యాలను చూపించడానికి సన్నద్ధపరుస్తున్నాడు. జరగబోయేదానిని వివరంగా ఈ ప్రజలకు చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు చేయవలసిన పని త్వరలో ముగియుచున్నది. ఏది ఏమైనా నీవు నేను ఈ కార్యములో పాలు పంచుకోబోవుచున్నాము, లేదా దేవునికి అండగా నిలబడబోవుచున్నాము, లేకుంటే విడిచిపెట్టబడతాము. మన కోసము దేవుడు అన్నీ తీసుకువస్తున్నాడు. ఈ చివరి రోజులలో దేవుడు తన శక్తిని తెలియజేయబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని తొందరగా మరియు సంపూర్ణంగా అంగీకరింపజేస్తుంది. నేను బైబిల్ క్లాస్ ఇచ్చాను, శుభవార్తను చాటాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు కూడా నాలాంటి అనుభవం కలవారే. కానీ ఈ సత్యములో మనుషుల్ని ఒప్పించటానికి నెలల తరుబడి సమయం పట్టింది. అయితే నా అనుభవం ద్వారా చెప్పేది ఏమిటంటే, దేవుణ్ణి అంగీకరించని అన్ని
కుల మతాల వారికి దేవుడు తన స్వహస్తాలతో వ్రాసిన 10 ఆజ్ఞల పలకల యొక్క వీడియోను ప్రపంచానికి చూపించే అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను మంచి చెడులను కూర్చి తెలిపే పరిశుద్ధ వాక్యమును గుర్చి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా మృతుల స్థితిని గుర్చిన సమాచారాన్ని కూడా పంచుకోవాలి అనుకుంటున్నాను. బైబిల్ ఎంతో స్వచ్ఛముగాను స్పష్టముగాను ఉన్న దానిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ వీడియో చూపించామో వారు చాలా త్వరగా దీనిని అర్థము చేసుకొనుట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ప్రభువు సెలవిచ్చుచున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే దీనిని జరిగింతును అని. కనుకనే ఎవరైతే పరిశుద్ధాత్మకై వారి హృదయాలను తెరుస్తారో వారిని ప్రభువు రక్షిస్తాడు. ఒకవేళ సిద్ధపాటు లేని వారైతే, వారు ఎంత తెలివైన వారైనా సరే ఈ సత్యం వారు తెలుసుకోలేరు. దేవుని పని చేయుటకు నీకు నాకు మనందరికీ బాధ్యత కలదు. ఒకవేళ దేవుని కోసం నీవు నేను ఉపయోగపడకపోతే మన చుట్టూ ఉన్నవారు పరలోకం ఎలా పొందుకోగలరు? ఒక్కసారి ఆలోచించు. ఊహించుటకే ఎంతో భయంకరంగా ఉంది కదూ. నీవు నేను ప్రార్థించవలసినది ఏమిటి? ప్రార్థించవలసిన అనేక ముఖ్యమైన విషయాలు మరచి కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ప్రార్థించుచున్నావా? నేను కూడా నీలాగే కేవలం క్రైస్తవ కుటుంబముగా జీవించుటకు సంవత్సరముల తరబడి ప్రార్థనలో పోరాడి తిని అయినా ఫలితం శూన్యం. ఆత్మల భారము కలిగి ఉండుటకు ప్రార్థించి తినో, నా ప్రార్థన మారెను, నా జీవితము మారెను. నేను రక్షణ కోసం సుదీర్ఘ ప్రార్థన మాని తిని ఇంకా ఇప్పటికీ నా కుటుంబం గురించి ప్రార్థిస్తాను. నేను యేసు నామములో అడిగేవి మాత్రం ఎవ్వరూ తప్పిపోకుండా వారికి నమ్రతతో దయతో పరలోకము చేర్చుటకు నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఉండుటకు దేవుడు నన్ను ఎలా వాడుకున్నా సరే నేను సిద్ధముగా ఉంటాను. ప్రియ స్నేహితులారా, నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. నిన్ను నీవు చూసుకొని ప్రార్థించుట కన్నా పరలోకములో తప్పిపోయిన వారి గురించి ప్రార్థించుట ద్వారా అనేకులను రక్షించి నీవు పరిపూర్ణమైన దేవుని స్వభావాన్ని కలిగి ఉంటావు. యెషయా 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారులారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనము, పాపము వలన వచ్చు జీతము మరణము, అందువలన అందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, స్త్రీ మరియు పసివారు, ఇంకా పుట్టబోయేవారు కూడా ఈ మరణపు శిక్ష క్రిందకే వచ్చారు. మనము మరణాన్ని తప్పించుకోలేనప్పుడు కుమారుడైన క్రీస్తు స్వయముగా ముందుకు వచ్చి మనకు రావలసిన మరణ శిక్షను తనపై వేసుకుని సిలువపై మనందరి కొరకు మరణించాడు. క్రీస్తు తేబోయే ఈ విమోచన కోసం
జంతు బలులపై ఆధారపడిన మన పూర్వీకులు సైతం దీనికోసం ఎదురు చూశారు. విమోచన కోసం సాదృశ్యంగా అర్పించేవన్నీ కరుణాపీఠంపై యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా సంపూర్ణం చేయబడ్డాయి. దాని ఫలితంగా సార్వభౌముడైన దేవుడు తన దివ్య ప్రేమ ద్వారా మనల్ని రక్షించడానికి ఏమి చేయాలని ఆశించాడో దాని అంతటిని సంపూర్ణంగా మన కోసం నెరవేర్చాడు. అందువలన నిరీక్షణ లేని చోట జీవం చిగురించింది. క్రీస్తు రక్తం కరుణాపీఠం మీదుగా ప్రవహించింది. మృతులు అయిన వారు తిరిగి లేస్తారు అని పాత నిబంధనములో వ్రాయబడింది. అది మత్తయి 27:53లో ఉన్న లేఖనం ద్వారా నెరవేరింది. క్రీస్తు మరలా కేక వేసి ప్రాణం విడిచెను. దేవాలయపు తెర పైనుండి క్రిందికి అడ్డంగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన పరిశుద్ధులు అనేకులు లేచిరి. దీని అర్థం ఏమిటంటే యేసు మరణించిన 3వ రోజు తిరిగి లేచాడు. ప్రభువు లేచాడు గనుకనే పరిశుద్ధులందరూ లేవగలిగారు. చాలామందికి ఇది కనిపించింది. దీనర్థం దేవుడు యేసుక్రీస్తు యొక్క బలిని అంగీకరించాడు. ఆయన చచ్చిన వారిని కూడా బ్రతికించగలడు. ఆయనను నమ్మిన వాళ్ళు ఎవరు అయితే మరణించారో వారిని కూడా బ్రతికించి సజీవులుగా మార్చగలిగాడని మనము నమ్మటానికి ఇది బలమైన ఆధారం. స్నేహితులారా, దేవుడు వీటన్నిటినీ చూపించి చెప్పుటకు మనకు దయచేశాడు. అందువలన ఇతరులు తొందరగా విశ్వసించుటకు మనము వారితో వీటిని పంచుకోగలము. అబద్ధములు చాలా పెరిగెను. కుయుక్తితో కూడిన కట్టుకథలు, వీటి ఆధారంతోనే సాతాను 3వ వంతు దేవదూతలను తన వశం చేసుకున్నాడు. అయితే సత్యమును ప్రేమించు వారిని దేవుడు రక్షిస్తాడు. ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, వారు సత్యమును దేవుణ్ణి ప్రేమించుటలేదు, కనుక దురాత్మను వారిపైకి పంపుచున్నాడు. కావున ప్రియులారా, దేవుని తెలుసుకుని సత్యాన్ని ప్రకటింతుము. అలా కానిచో మనం కూడా వారిలాగానే మోసగింపబడతాము. ఇది తప్ప మనకు వేరే మార్గం లేదు. దేవుడు సత్యం కోసం మనకు అప్పగించిన పనిని పూర్తి చేయటానికి మనము సిద్ధంగా ఉండవలసిందిగా మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. ప్రతి సందేహానికి మించిన ఆయన ప్రేమను మనకు అందించెను. ఆయన మన కోసం పరలోకమును వదిలి ఇక్కడికి వచ్చాడు. మనము యేసయ్యతో మాట్లాడటానికి ఇదే సరి అయిన సమయం. నేను ఏదో ప్రసంగం చేస్తూ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పడం లేదు. నీవు ప్రశాంతంగా కారు నడుపుతున్నప్పుడు, క్షేమంగా ఇంటికి వెళుతున్నప్పుడు, పరలోకములో ఉన్న మన తండ్రి అయిన దేవునికి నీకోసం ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను. ఎలాగంటే నిన్ను తీసుకుని సత్యం కోసం వాడుకోమని వేడుకోవాలి. నీవు ఇతరులను రక్షించుటకు వాళ్ళు దేవుణ్ణి నమ్మేటట్లుగా నన్ను ఉపయోగించుకోమని అడగాలి. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు వెనక భాగంలో మొదట మీరు చేయెత్తారు. చెప్పండి. రాణిగారు, మీరు మందసం ఫోటో తీసినప్పుడు అది రాలేదు. నా ప్రశ్న ఏమిటంటే, నిబంధన మందసం యొక్క ఛాయాచిత్రము ఎప్పుడైనా మీరు తీస్తే వచ్చిందా? మంచి ప్రశ్న. మా దగ్గర మంచి ఛాయాచిత్రాలు ఉన్నాయి. 10 ఆజ్ఞల రాతి పలకలు అందరి దర్శనానికి పెట్టినప్పుడు మేము చూపిస్తాము. ఈ సంవత్సరమే అది జరుగుతుందని నేను తలంచుతున్నాను. అప్పుడు నేను మంచి ఛాయాచిత్రాలు తీయలేకపోవుటకు కారణం, ఆ సమయమున నేను గుహ నుండి బయటికి వచ్చి ఎవరినైనా కేక వేసి పిలిచి మంచి ఛాయాచిత్రాలు తీసి చూపించేవాడిని. కానీ నేను చేయవలసింది అది కాదు.
దేవుడు నా నుండి దానిని కొరడం లేదు. అందుకే నేను ఛాయాచిత్రములు తీయటకు దేవుడు అనుమతించలేదు. అయితే రానున్న దినములలో మీరు కొద్దిగా ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళగలిగితే దేవుడు సొంతంగా తన వ్రేలితో వ్రాసిన 10 ఆజ్ఞల పలకలను మీరు చూడవచ్చును. మందసమును చూడగలరు. సన్నిధి రొట్టెల బల్లను, దీపస్తంభమును, బంగారు ధూపార్తిని, బంగారు ధూప వేదికను, కొన్ని సమర్పింపబడిన వస్తువులను, అంతేకాక కరుణాపీఠం పైన ఉన్న క్రీస్తు రక్తమును కూడా మీరు చూడగలరు. రాన్గారు, ఒకవేళ ప్రభువే దాన్ని కాపాడుతూ ఉంటే ఎవరైనా ఇప్పుడు దాన్ని తాకవచ్చునా? అందరూ తాకవచ్చని నేను అనను. నేను నమ్మేది ఏమిటంటే, ఒకవేళ నీ ఉద్దేశాలు దేవుడే నీకు కలగజేసినట్లయితే నిరభ్యంతరంగా తాకవచ్చు. మీకు తెలుసు మంచితనం మనలో లేదని. దేవుడు ఇవ్వకుండా మనకు మంచితనం రాదు. దాన్ని దేవుని దగ్గర నుండి తీసుకోవటానికి ముందు మనం ఇష్టపడాలి. మనం చేసే ప్రతి పాపం, అంటే మనం తెలిసి చేసిన పాపాన్ని, తెలియక చేసిన పాపాన్ని, రెండింటినీ క్షమించమని దేవుడిని ప్రార్థించినట్లయితే ఫలితం ఉంటుంది. అయినా మన మంచి దేవునికి మురికి గుడ్డతో సమానం. కావున ఈ ప్రపంచంలో దేవుడు మనకు చెప్పని వాటిని చేసినట్లయితే మనకు నరకమే మిగులుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో మరియు ఆయన నామములో ఎవరు కడగబడతారో వాళ్లే దానిని తాకగలరు. అంతకంటే ముందు దేవుడు చెప్పింది మనము పాటిస్తున్నామా లేదా అన్నది ముందు మనకు తెలియాలి. లేవిక్రమములో ఉంటున్న లేవీయులు దానిని ముట్టినప్పటికీ క్షేమం కలుగుతుందని చెప్పలేము. దావీదు మందసం తీస్తున్నప్పుడు అది క్రింద పడుతుంటే ఉజ్జీయా దానిని తాకితే మరణించాడు. ఇజ్రాయేలు ప్రభుత్వం నిబంధన మందసం దగ్గరకు 6 లేవీయులను పంపారు. మందసాన్ని తీసి మందిరం నిర్మించేదాకా దానిని సురక్షిత ప్రదేశానికి తరలించాలని, తిరిగి ఆగిపోయిన రక్తబలులను ప్రారంభించటానికి వారు అలా చేశారు. కానీ వాళ్ళు ఆ గుహలో ఉన్న మందసమును చేరకముందే నరాలు చిట్టి చనిపోయారు. అందువలన మంచి ప్రవర్తన లేకపోతే మందసాన్ని తాకటం సాధ్యం కాదు. వారు ఎలాంటి వారైనా సరే, ఏ వంశము వారైనా సరే ఇక్కడ కుదరదు. రాన్గారు, అది ఎక్కడ కనుగొనబడింది? సరి అయిన స్థలమని చెప్పుటకు నాకు అనుమతి లేదు. అయితే నేను కనుగొన్న దగ్గర మాత్రం నిబంధన మందసం ఖచ్చితంగా ఉంది. మీరెప్పుడైనా దాన్ని ముట్టుకున్నారా? నేను మందసములో ఉన్న 10 ఆజ్ఞల రాతి పలకలను బయటికి తీయుచుండగా అనుకోకుండా నేను నిబంధన మందసమునకు తగిలి తిని దీనిని నేను బయలుపరచకూడదు. కాని దేవుడు తాను చేయునది ఒక ఉద్దేశము కలిగి చేస్తాడు. నేను వెతుకుతున్నది నేను కనుగొన్న వెంటనే బయటికి తేవాలని నేను అనుకోలేదు. అది ఓ 90 సొరంగ మార్గము. నేను ఆ సొరంగం తవ్వటము ప్రారంభించినప్పటి నుండి 90 త్రవ్వితిని, అనగా భూమికి 45 క్రింది భాగమున నిబంధన మందసము ఉండెను. ఏది ఏమైనప్పటికీ అప్పటి పరిస్థితులను బట్టి నేను మందసమును బయటికి తీయలేకపోయాను. నేను ఉండే హోటల్లో $300 కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాను. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇతర పరిశోధనల కన్నా ఎక్కువ రుజువులు చూపించగలిగితిని. దీనిని దేవుడు మరుగు చేయుటకు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ సమయం వరకు, ఆయన సిద్ధపాటు వరకు మనం వేచి చూడాల్సిందే. ఆధ్యాత్మిక నడిపింపు అని చెప్పుకుంటూ ఈ రోజుల్లో అనేకులు టీవీలలోనూ, ఇతర బహిరంగ ప్రదేశాలలోనూ మనకు కనబడతారు. అందులో అనేకులు రాన్ యాట్ గారు ఒక గొప్ప అబద్ధాల కోరు, అసలు అతను నిబంధన మందసమునే కనుగొనలేదంటారు. ఇంకా అతను టర్కీ దేశము కూడా వెళ్లలేదు అంటారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను అటువంటి వాళ్లను కాని అస్సలు పట్టించుకోను. ప్రస్తుతం పురాతన వస్తు శాస్త్ర ఉద్యోగులు మీరు కనుగొన్న వాటిని గురించి ఏమంటున్నారు? మీరు కనిపెట్టిన విషయాలు అర్థవంతంగా
బైబిల్ అనుసరించి ఉన్నప్పటికీ అది నమ్మశక్యం కాదని అంటారు ఎందుకు? మేము కనుగొన్నవి సత్యం, నిజం. అవి ఆధ్యాత్మికంగా వివేచన గలవి. మరియు ఒక నిబంధన మందసము తప్ప మిగతా అనేక సమర్పింపబడిన వస్తువులు వాటన్నిటికీ రుజువులు మేము ఇజ్రాయేలు పురావస్తు శాఖకు అప్పగించాము. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వారికి కూడా తెలుసు అవి కనుగొనబడ్డాయని. ఇప్పుడు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఇజ్రాయేలు దేశం ఉన్నది. ఈ మధ్యకాలంలో పిరమిడ్ల గురించి ఓ డాక్యుమెంటరీ సినిమా, వాటి నిర్మాణం గురించి చూశాం. అయితే మీరు చెప్పింది చాలా వివేచనతో కూడుకున్నది. మీకు మా ధన్యవాదాలు. కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు మేము కనుగొన్న వాటిని నమ్ముచున్నారు, అయితే కొందరు నమ్మరు. ప్రియ స్నేహితులారా, కొందరు మేము నోవాహు ఓడును కనుగొనలేదు అంటారు. వారు ఏమన్నప్పటికీ, వారి ఉద్దేశాలు ఏమైనప్పటికీ సత్యాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. వారు ఆషేను పట్టణాలు అగ్నిగంధక సల్ఫర్ గోళీలతో నిండి ఉన్న మైదానాలు అని నమ్ముతారు. అయితే అవి మాత్రం దేవుడు అగ్నిగంధకాలతో కాల్చిన గొమెర్రాయని రాన్ యాట్ గారు చెప్పుటకు రుజువులు లేవంటారు. ఏది ఏమైనప్పటికీ ఆదికాండం 10వ అధ్యాయంలో 19వ వచనములో ఇలా ఉంది, యోర్ధాను లోయ ప్రాంతములో మైదానాలు ఉత్తరము నుండి దక్షిణానికి ఉంటాయని మనకు సమాచారం అందుతుంది. ప్రభువు ముందుగానే తెలియజేసినందుకు ఆయనకు ముందుగా నా వందనములు. పరిశుద్ధాత్మ నడిపింపునకు ఒప్పుకోని వారికి సత్యం చాలా భయంకరంగా ఉంటుంది. సత్యానికి విధేయత చూపని వారికి సత్యం దూరమైపోతుంది. మీరు చెప్పండి సార్. రాన్ గారు, ముస్లింలు, ఇస్రాయేలీలు, గ్రీక్ సనాతన ప్రజలు మరియు క్యాథలిక్లు డోమ్ ఆఫ్ ద రాక్ పై ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తెగల మధ్య పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? మానవ మేధస్సుకు అందని రీతిలో దేవుడు తన కార్యములను జరిగించుచున్నాడు. ఈ విషయాలన్నిటి చుట్టూ దేవుడుంటాడు. ఏది ఏమైనప్పటికీ స్నేహితులారా, ఇంకా కొంతకాలము తర్వాత భూమి మీద ఉన్న అన్ని సంస్థల సంఘాల నాయకులు, అన్ని చర్చిల సంఘాల నాయకులు ఏకమై రానున్న దినాలలో ఇజ్రాయేలు చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గడిచిన తరువాత వారు పోపుతోనూ, దలైలామాతోనూ, ఇంకా ఇతర సంస్థల అధిపతులతోనూ పోగై వారి మధ్య ఉన్న తారతమ్యాలు తీసేసుకుని ఏదో ఒక విధముగా వారు మృగము యొక్క ముద్రకు, అనగా సాతాను కోడ్ 666కు మార్గం ఏర్పాటు చేసుకుంటారు. నేను తొందరగా ఓ 2 వచనాలు మీతో చెప్పనివ్వండి, ఆపై మనం ముందుకు వెళ్ళచ్చు. మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల నుండి వచ్చిన దానిని నేను నెరవేర్చక మానను అనెను. ప్రతి ఒక్కరితోనూ ఈ 2 వచనాలు చెప్పాలి. అప్పటికీ వారు వినక సాకులు పలుకుతూ ఉంటే పరిస్థితులు ఏమైనప్పటికీ వారిని వదిలివేయాలి. ఇక్కడో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1, వారు వినరు. 2, వారు సిద్ధపడి లేరు. ఆ 2 ఏదో ఒకటి అయి ఉంటుంది, కనుక నేను దానిని వదిలివేయమంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను. మీరు చెప్పండి. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మందసం గురించి తెలియజేసినప్పుడు అక్కడ అధికారులు మందసం బయటికి రావడం గురించి ఏమన్నారు? నేను చేయునది ఇజ్రాయేలీయులతో పంచుకున్నప్పుడు సత్యంత సంతోషించారు. అయితే వాటి పరిణామాలను తలంచుకుని బెంబేలెత్తిపోయారు. ఎందుకనగా నిబంధన మందసము ఒకవేళ ప్రజల దర్శనార్థం ఉంచితే యూదులు అనేకులు అక్కడి మసీదును కూలగొట్టి మందిరాన్ని నిర్మిస్తారు. ఒకవేళ అలా చేస్తే మహమ్మదీయులందరూ పరిశుద్ధ యుద్ధాన్ని ప్రకటించి అందరినీ చంపడం ప్రారంభిస్తారు. ఇదే పెద్ద సమస్య. ఇది
ఇజ్రాయేలీయులకు ప్రత్యేక సంవత్సరం. 3000 సంవత్సరాల క్రితం దావీదు ఈ యెరూషలేమును పట్టుకొని ఇజ్రాయేలీయుల ముఖ్య పట్టణముగా చేసుకొనెనని నమ్ముతారు. అందుకై వారు కొన్ని ప్రత్యేక పనులు చేయాలని ఉన్నారు. ఇదే సమయములో ఈ విషయాలను వారికి తెలియజేస్తే బాగుంటుందని వారు నాకో సలహా ఇచ్చారు. ఇక్కడ ఓ విషయాన్ని మీతో నేను తొందరగా పంచుకుంటాను. ఒక విషయం బైబిలునందు ఉన్నది, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ మీరు కనుగొనవచ్చును. అది తాము పొడిచిన వాణి వైపు వారు చూచెదరు అని చెబుతుంది. మంచిది. రెండవ రాకడప్పుడు మీరు అందరూ వచ్చెదరు, అయితే అది అప్పటికి ఆలస్యమై ఉంటుంది, అవకాశము మూసివేయబడుతుంది. అంతటా వారు తాము పొడిచిన వాణిపై చూచెదరు. వారి పూర్వీకులు వారికి నేర్పిన మోసక్రియలు అప్పుడు బయలుపడును. అందువలన అనేకులు కరుణాపీఠం పైన క్రీస్తు రక్తము చూచి సత్యమును నమ్మెదరు. ఏ కులాల ప్రాంతముల వారైనా సత్యమును నమ్మువారు భూమియందంతటా చెదిరియున్నారు. దేవుడు అప్పుడు వారిని చేరును. వారు కూడా యేసుకు స్పందించి రక్షణ పొందుతారు. ఇది ఒక నిర్ణయింపబడిన ఒప్పందము. మన భాగము మనము చేయునట్లు దేవుడు అనుమతించాలి. నిబంధన మందస్మ యొక్క మంచి ఛాయాచిత్రాలు ఉన్నాయా? మా వద్ద అన్నీ సిద్ధముగానే ఉన్నాయి, అయితే మేము చూపించటానికి దేవుడు అనుమతించలేదు. ఎప్పుడైతే దేవుడు అనుమతిస్తాడో అప్పుడు ప్రపంచమంతా చూపించటానికి సిద్ధముగా ఉన్నాము. మీరు చెప్పండి. రాన్ గారు, షెకీనా మహిమ ఇంకా మందస్సంపై ఉన్నదా? షెకీనా మహిమ గురించి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే యెహెజ్కేలు 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యూదుల నుండి దేవుడు తన మహిమను వెనక్కు తీసేసుకొనుచున్నాడు. ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం మరియు ఆయన తన దాసులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు. కనుకనే దేవుడు తన దాసుడైన యెహెజ్కేలునకు కనబరుస్తున్నాడు. యెహెజ్కేలును దేవుడు తీసుకుని యెరూషలేములో యూదులు దేవునికి వ్యతిరేకముగా చేయు ప్రతి అసహ్య కార్యక్రమములను మొదటగా చూపించెను. ఆ తర్వాత 10 మరియు 11వ అధ్యాయములలో యెహెజ్కేలును దేవుడు మందిరములోనికి తీసుకుని పోగా యెహెజ్కేలు ఆత్మతో నింపబడి ఇలా చెప్పెను, నేను చూడగా కెరూబులు పైన దేవుని మహిమ నిలిచెను. అది దేవుని ఆత్మ షెకీనా మహిమ. అర్థము చేసుకోగలిగితే ఆ మహిమ షెకీనా మహిమ. ఇదే యెరూషలేము దేవాలయపు ద్వారము యొద్ద నిలిచెను. మందిరాన్ని వాళ్ళు ఇల్లు అని కూడా అంటారు. అతను ఆత్మలో ఎత్తబడి బయటకు రాగా దేవుని మహిమ దేవుని మందిరము పై నుండి లేచి ఆ పట్టణము పై నుండి తూర్పు వైపునకు వెళ్ళెను అని యెహెజ్కేలు 10:11 అధ్యాయమును బట్టి తెలుస్తుంది. ఇది క్రీస్తు పూర్వం 587లో దేవుని మందసము దాచిపెట్టుటకు కొద్ది కాలము ముందు జరిగెను. నిబంధన మందసము దాచిపెట్టిన స్థలమే నేను కనుగొన్నది. నిబంధన మందసము ఎవరి రక్షణలో ఉన్నది? మంచి ప్రశ్న. అక్కడ 6 లేవీయులు కనుగొనబడ్డారు. వాళ్ళు లోనికి వెళ్ళటానికి ప్రయత్నించారు, కానీ ఆ గుహలోకి చేరలేక సొరంగ మార్గ మధ్యంలోనే మరణించారు. అది ఎప్పుడూ ఆయన రక్షణలోనే ఉంటుంది. రాన్ గారు, రక్తం గురించి మాకు తెలుపుతారా? మనందరము 46 క్రోమోజోములు కలిగి ఉంటాము. అది సామాన్యము. ఒకవేళ డౌన్ సిండ్రోమ్ ఉంటే సంఖ్య మారిపోతుంది. క్రీస్తుకు 24 క్రోమోజోములు ఉన్నాయి. ఇదో పెద్ద వింత. 23 మన తల్లి నుండి పొందుకుంటాము. ఇవి లేకుండా గర్భము పొందుట జరగని పని అని భావించుతున్నాను.
23 మన తండ్రి నుండి పొందుకుంటాము. తండ్రి నుండి మనకు వచ్చే క్రోమోజోముల ద్వారా ఆడ లేక మగ నిర్ధారణ అవుతుంది. తల్లి ఎక్స్ క్రోమోజోమును మాత్రమే విడుదల చేస్తుంది. తండ్రి ద్వారా ఎక్స్ లేక వై ఆకారములో ఉండే క్రోమోజోములు ఉత్పన్నమవుతాయి. తండ్రి వైని విడుదల చేస్తే మగ ఎక్స్ని విడుదల చేస్తే ఆడ పుడతారు. ఏది ఏమైనప్పటికీ తల్లి 23 క్రోమోజోములు మాత్రమే ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి తండ్రి అయిన యెహోవా కుమారుడు అయిన క్రీస్తు కొరకు వైని ఉత్పత్తి చేశాడు. అందుకే దేవుడు కుమారుడి గురించి సాక్ష్యమిచ్చుచున్నాడని బైబిల్ చెబుతుంది. దీనిని నీవు తగు సమయమందు చూస్తావు. మీలో కొందరు ఇప్పటికే గమనించారు, ఎక్కడైనా చచ్చిన రక్తములో జీవం ఉంటుందా? క్రోమోజోమ్స్ను వెతకగలమా? ఇప్పుడు మీరు ఒక వచనాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, నీ పరిశుద్ధుని పాతాల నుండి విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనియవు. ఈ వాక్యం యేసు శరీరం గురించి ఇలా వ్రాయబడిందని అనుకునేవాడిని, అది నేడు రక్తం గురించి కూడా వ్రాయబడింది. రక్తం ఎండిపోయింది, అయితే అది చావలేదు. సాధారణ సెలైన్తో మేము దానిని మిళితం చేసిన వెంటనే అందులో జీవం ఉండెనని తెలుసుకుంటిమి. అవును, ఇజ్రాయేలీయులకు నిబంధన మందసము కనుగొనబడిందని తెలుసు. అయితే ఈ సత్యాన్ని మరుగు చేయుటకు బయట దీనిని గురించి స్వచ్ఛమైన సత్యాన్ని కలుషితం చేయుటకై కొన్ని కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, అది నెబోకొండపై కనుగొనబడిందని, ఇంకొకటి ఇథియోపియాలో కనుగొనబడిందని కథలు ఉన్నాయి. అది క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశములో కనుగొనబడింది. మీరందరూ దీనిని గుర్తిస్తున్నారు. నాతో ఉన్న ముగ్గురు, వారు నిజాయితీగా సత్యాన్ని చెప్పారు అని నేను నమ్మలేదు. వారు అక్కడి అధికారులకు లొంగి సత్యాన్ని చెప్పలేకపోయారు. ఇప్పుడు అందరూ అడిగిన ఓ ప్రశ్న, ఇజ్రాయెల్ ప్రభుత్వం నిబంధన మందసం కనుగొనబడిందని నమ్ముతూ ఉందా? అక్కడ 10 ఆజ్ఞల పలకలు మంచి స్థితిలోనే ఉన్నాయి. నిబంధన మందసము, వాటిపై ఉన్న అమరికలు కూడా బాగున్నాయి. చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర అక్కడ లేవు. వారి వస్త్రములు పాతబడలేదు, వారి చెప్పులు తెగిపోలేదు అని విన్నాం కదా. అందుకే వాటిని కూడా ఇక్కడ దాచిపెట్టడం జరిగింది. రాణిగారు, రాతి పలకలు ఏ ఆకారంలో ఉన్నాయి? మీ ప్రశ్న గోల్కతా కొండ కింద ఉన్న నిబంధన మందసములోని 10 ఆజ్ఞల రాతి పలకలు ఎలా ఉన్నాయి అనే కదా. రాతి పలకలు ఏ ఆకారంలో ఉన్నాయి? మీరు నన్ను క్షమించాలి, దానికి కారణాలు మీతో పంచుకుంటాను. మీ అందరికీ తెలుసు, 10 ఆజ్ఞల రాతి పలకలు నిబంధన మందసములో అమర్చబడ్డాయి అని. నిబంధన మందసము పెద్దదేమీ కాదు. ఏది ఏమైనప్పటికీ మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఒక విషాద సన్నివేశాన్ని 10 మంది చూచిన తరువాత వారిని ఎవరన్నా ఆ విషయం అడిగితే 10 రకాలుగా వారి ఆలోచన చొప్పున వాళ్ల ధోరణిలో చెప్పుతారు. ఇది సర్వసాధారణం. కనుక నేను వాటి గూర్చి మీకు ఇప్పుడు చెబితే మీరు వాటిని చూడలేదు కనుక వాటిని మీరు ఊహించుకుంటారు, ఆపై కొద్ది కాలానికి అంతా మరిచిపోతారు. రాన్ యాట్ గారు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పడం మొదలు పెడతారు. అందుకే నేను అలా చేయదలుచుకోలేదు. మేము ఆ గుహలో ఉన్న రాతి పలకలను బయటికి తెచ్చినప్పుడు మీలో కొద్దిమంది మీరు చెప్పినది ఒకటి, ఇక్కడ ఉన్నది ఇంకొకటి అని అడుగుతారు. కనుకనే నేను వాటి గురించి మీతో చెప్పదలుచుకోలేదు. నన్ను క్షమించండి. దేవుని చిత్తమైతే త్వరలో మీరందరూ 10 ఆజ్ఞల పలకలను, మందసాన్ని, యేసు రక్తాన్ని చూడబోతున్నారు. మీరు చెప్పండి సార్, అవి హెబ్రీ భాషలో ఉన్నాయా లేక ఏ భాషలో ఉన్నాయి? అవి హెబ్రీ కన్నా పురాతన భాషలో ఉన్నాయి. అప్పుడు వాటిని మేము చదవలేకపోయాము, కానీ చదవగలిగే స్థితిలోనే ఉన్నాయి. అకాడియన్ గాని అకాడియన్ హిబ్రూ గాని చదవగలిగే వారు మాత్రమే వాటిని చదవగలరు.
మీరు 70 రోజులు జైల్లో గడిపారనుకుంటా మీ వీడియో ద్వారా అర్థమైంది స్నేహితులే అపని చేసి ఉంటారని అవును మా స్నేహితులు కొందరు నమ్మించి నమ్మక ద్రోహం చేశారు నేను నా ఇద్దరు కుమారులు సౌదీ చట్టాన్ని చవి చూచాము అక్కడ ఎవరైనా అమెరికా వాసులు వీసా పేపర్లు లేకుండా సౌదీ దేశములోకి ప్రవేశించి పట్టుబడితే వారు సౌదీ పొలిమేరల వరకు పట్టుబడిన వారిని తీసుకొని వెళ్లి చెప్పులతో కొట్టి తరిమి వేస్తారంట అంతకు మించి శిక్షిస్తే 15 రోజులు జైల్లో ఉంచుదురు నేను 4.5 సంవత్సరాల నుండి సీనాయి పర్వతాన్ని చూడాలని ప్రయాస పడుతుండగా 15 రోజులు జైలు జీవితం ఏమంత పెద్ద శిక్షగా నాకు అనిపించలేదు సీనాయి పర్వత ప్రాంతములోనికి చేరి ఆ కొండపైకి వెళ్ళాము ఒకవేళ నేను తిరిగి రాలేనేమో అని కొందరికి దీని గురించి చెప్పి ఉంచాను ఆ ప్రియులందరి పేర్లు నేను చెప్పలేను గాని అందులో ఒకరు అపోలో 15 యొక్క వ్యోమగామి జెమ్ ఎర్విన్ అతను ఇప్పుడు ప్రభువునందు నిద్రించెను పరలోకములో నేను ఆయన్ని కలుసుకుంటాను ఆయనకు నేను ఇలా చెప్పాను జిమ్ ఒకవేళ నేను 15 రోజుల్లో నీకు ఫోన్ చేయకపోతే మేము ఏదో ప్రమాదములో ఉన్నామని తెలుసుకో మేము సమస్యలో ఉంటాము కనుక మమ్మును బయటికి తెచ్చుటకు నీవు ఏమీ చేయగలవో దానిని చేయి అయితే 15 రోజుల తర్వాత మేము బయటికి వచ్చే సమయంలో ఎవరో సౌదీ రాయబారి కేంద్రానికి ఫోన్ చేసి యాట్ ఇజ్రాయేలు వేగులవారు అయినప్పటికీ ఈ దేశాన పురావస్తు శాస్త్రజ్ఞుడుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో నన్ను నా ఇద్దరు కుమారులని 78 రోజులు జైల్లో ఉంచడం జరిగింది ఆ సమయంలో నేను మందసం గురించి పంచుకోవడం వలన నమ్మక ద్రోహులైన నా స్నేహితులే ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సిబిసి టెలివిజన్ వారు నాతో వీటిని కనుగొనిరని ముఖాముఖిగా మాట్లాడుట వలన ప్రజలకు నేనే కనుగొన్నానని తెలిసింది ఒకవేళ నేను జైల్లో 78 రోజులు ఉండనిచో ఈ టీవీ వారి ద్వారా ఈ కార్యక్రమం జరగకపోయేది అందుకే దేవుడు ప్రతి పరిస్థితిలోనూ పని చేస్తూనే ఉంటాడు గుహలో ప్రవహించిన రక్తాన్ని నీవు ఎలా కనుగొన్నావు నేను ఏమి చేశానో నన్ను వివరించనీయండి ఈ ప్రశ్నోత్తరాల సమయంలో నేను ఏమి చెప్పాలో నేను దేవుణ్ణి అడిగి దేవా నీవు ఏమి చెప్పాలో అదే చెప్పుటకు నేర్పమన్నాను నేను చెప్పు వాటిని మీరు గుర్తుంచుకుంటారు మమ్మల్ని కారణమడుగు ప్రతివానికి జవాబిచ్చుటకు సిద్ధపడి ఉండవలెనని బైబిల్ చెబుతుంది ఒక క్రమం ప్రకారం మన జవాబులు సత్యమని వారు తెలుసుకొని వరకు వాటిని వారికి తెలియజేయాలి కానీ వారిని నిరాశపరచకూడదు అలా చేయనిచో మనము చేయకూడనివి చేయుచున్నాము ఇప్పుడు మనం రక్తం గురించి తెలుసుకుందాం యేసయ్య చనిపోయినప్పుడు భూకంపం వచ్చి పర్వతములు బద్దలై బండరాళ్ళు పగిలాయి రాయి కంటే 8 రెట్లు గట్టివైన సున్నపు రాయి సైతం చీలి దాదాపు అర్ధడుగు వెడల్పు దారి పైనుండి క్రిందకు ఏర్పడింది ఈ సున్నపు రాళ్ళు మట్టిలాగా ధూడిలాగా రక్తాన్ని పీల్చుకోవు కనుకే యేసయ్యను చివరిగా బల్లెపు పోటుతో పొడిచినప్పుడు కారిన రక్తం సరాసరిగా చీలిన సొరంగం గుండా కారి మందసంపై పడింది ఆదివారం యేసు సమాధి నుండి లేచినప్పుడు పరలోకము నుండి దూత వచ్చి అడ్డురాయి దొర్లించెను అప్పుడు పెద్ద భూకంపం కలిగెను మరలా యేసు సమాధి నుండి లేచినప్పుడు పరలోకము నుండి దూత వచ్చి అడ్డురాయి దొర్లించెను అప్పుడు పెద్ద భూకంపం కలిగెను అందువల్ల పగిలిన బండరాళ్ళు తిరిగి మూసుకుపోయెను క్రీస్తు శకం 70వ సంవత్సరమున పట్టణము నాశనము చేయబడినప్పుడు ఈ ప్రాంతమంతా కూడా చత్తా చదారాలతో గుట్టగా వేయబడింది సంవత్సరములు గడిచిన కొద్దీ అనేక భూకంపాలకు లోనై మళ్ళీ కొద్దిగా ఈ చీలిక ఏర్పడింది నేను దాన్ని కొలుచుటకు పైభాగము నుండి ఒక స్టీలు బద్దను పెట్టి లోపలికి పంపగా నేను నా స్నేహితుడు దానిని చేయుచుండగా నా మదిలో మెరిసిన తలంపుకు అనుగుణంగానే ఆ బద్ద కింది వరకు ప్రక్కలు తగలకుండా వెళ్ళగలిగాను అప్పుడు నా మనసుకు తట్టినది వాస్తవమని గ్రహించితిని ఈ తలంపు నాలో ఉండుట వల్ల ఎంతో జాగ్రత్త వహించితిని ఎన్ని సందేహాలు ఎదురైనా ఒక సమయములో అన్నింటికీ జవాబులు ఉంటాయి ఇదే మంచి సమయం ప్రియులారా జ్ఞాపకముంచుకోండి దేవుణ్ణి
ఆయన కుమారుని రక్తనామమును అడగండి. ఎవరో ఒకరిని పరలోకం పంపటానికి, విధేయతతో ఇతరులతో పంచుకోవటానికి, ఇతరులపై ఆసక్తి కలిగి ప్రభువు కోరిన దాంతో వారికి విన్నవించటానికి శక్తినివ్వమని అడగండి. అలా అడగకపోతే వాళ్ళు పరలోకం ఎలా చేరతారు? ప్రపంచంలో ఎంతో సంపద దాగి ఉంది, చెప్పలేనంత, కోట్ల కోట్ల బంగారము. అలాంటి వస్తువులను కనుగొనటానికే దేవుడు ఒక పరికరాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ అది ఒకరిని కూడా పరలోకం తీసుకెళ్లలేకపోతే చేసినదంతా వృధానే అవుతుంది. అందువలన జ్ఞాపకం ఉంచుకోండి, మనము ఒక్కరినైనా పరలోకం పంపగలిగే జ్ఞానాన్ని సంపాదించలేకపోతే మనకున్న జ్ఞానమంతా వ్యర్థమైనట్లే. సమయాన్ని వృధా చేయవద్దు. చరిత్రలోని ఈ చివరి రోజుల్లో ఎన్ని సత్యాలు నేర్చుకున్నా గాని ప్రత్యక్షంగా ఒక్కరినైనా రక్షించలేకపోతే జ్ఞానమంతా వృధా అయినట్లే. మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని రక్షించుగాక. క్రీస్తు మన కోసం మరణించాడు, అందుకే మనము విమోచింపబడ్డాము. యేసుక్రీస్తు నామమున మరియు ఆయన రక్తమున కడుగబడి ఆయన దగ్గరకు రాగలుగుతాము. అందుకే ప్రకటన 22:14 చెప్పిన ప్రకారం ఒకరోజు మనము ఆయన ఆజ్ఞలను పాటించినందుకు గాను పరలోక ద్వారములోకి ప్రవేశించి నిత్య జీవ వృక్ష ఫలములు భుజించుటకు పిలువబడతాము. ప్రియ స్నేహితులారా, పాప పరిహారం చేయబడింది. త్వరలో దేవుడు నిర్ణయించిన సమయాన మీ అంతటా మీరే ఆధారాలు చూస్తారు. మీరు